రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న ఇంటింటికి నీటి సరఫరా కార్యక్రమం, జలజీవన్ మిషన్ అవగాహన కార్యక్రమం నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు దొత్తలూరు మండలాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో మండల స్థాయిలో ఆర్డబ్ల్యూఎస్ సచివాలయం నీటి సరఫరాకు చెందిన అధికార సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మండల పరిధిలోని ప్రతి పంచాయతీకి, గ్రామానికి, ఇంటింటికి కుళాయి నీటి సరఫరా అందించేందుకు ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ కార్యక్రమం రాబోయే 3 నెలల్లో పూర్తి చేస్తున్నట్లు, మండలానికి సుమారు 5 కోట్ల రూపాయలు నిధులు సైతం ఖర్చు చేసి ఇంటింటికి నీటి సరఫరా అందించనున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ ఇన్ఛార్జ్ ఏఈ సతీష్ బాబు తెలిపారు. అంతేనా అందుకనే ఎక్కువ ఉంటుంది బాలు, అంటే ఎక్కువ ఉంటే వాళ్ళు కోరుకోవడం చాలా కష్టం ఉంటుంది. నేను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్డబ్ల్యూఎస్ దొత్తలూరు ఇన్ఛార్జ్. ఈరోజు జలజీవన్ మిషన్ మీద దొత్తలూరు మండలంలో ఎంపీడీ గారి అధ్యక్షతన ఆల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సెక్రటరీస్, తర్వాత పంప్ ఆపరేటర్స్, విలేజ్ వార్డ్ మెంబర్ సెక్రటరీస్ వాళ్ళ ద్వారా ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ మీటింగ్లో జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి, ప్రతి గ్రామంలో, మండలం మొత్తం మనం 1 సంవత్సరం లోపల టోటల్గా ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. దీని గురించి ఆల్రెడీ మేము ఒక కొంత పేపర్ వర్క్ చేయడం కూడా జరిగింది. ఆల్రెడీ ఎస్టిమేట్స్ జనరేషన్ అయిపోయింది, తర్వాత టెండర్ ప్రాసెస్లో కూడా ఉన్నాయండి. తర్వాత వితిన్ 10 డేస్లో టోటల్గా ఈ వర్క్ సంబంధించి టెండర్ క్వాలిఫై చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఈ వర్క్ని మేము వితిన్ ది 2 మంత్స్లోనే కంప్లీట్ చేయాలని నిర్దేశంతో ఈ ప్రోగ్రాము ఉద్దేశం అండి, ఈ ప్రోగ్రామ్కి ఉద్దేశము. కాబట్టి దీనికి సంబంధించి మన ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ద్వారా అవగాహన సదస్సు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దీన్ని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలన్న ఆలోచనతో మేము జిల్లా మొత్తం ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయమన్నారు. ఆ భాగంగానే మేము ఈరోజు దృష్టిలోని ఎంపీడీ ఆఫీస్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్స్ కోసం, తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ ఓఎన్ఎం సంబంధించి అన్ని పంచాయతీలు ఏ విధంగా జరుగుతుంది, దానికి సంబంధించిన శానిటేషన్ పరంగా మనం డిసిన్ఫెక్షన్ ఏ విధంగా చేస్తున్నారు, ఎలా ప్రాసెస్ అవుతుంది అనేది, దాని గురించి కూడా టోటల్ పంప్ ఆపరేటర్స్కి అవగాహన చేయడం గురించి మేము ఈ సంబంధించి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ఈరోజు జరుగుతుంది. కాబట్టి మనకి ఈ మండలం సంబంధించి 40 హ్యాబిటేషన్స్కి 40 హ్యాబిటేషన్స్ వరకు శాంక్షన్ అవ్వడం జరిగిందండి. దాదాపు 5 కోట్ల వరకు టోటల్ శాంక్షన్ అవ్వడం జరిగింది. ఈ 5 కోట్లను ఉపయోగించి ఫస్ట్ ఫేజ్లో ఒక 10 వర్క్స్ ముందు పెట్టాం మేము. తర్వాత వితిన్ ది 10 డేస్లో మిగతా వర్క్స్ కూడా మేము ఫైనల్ చేసేసుకొని ఎస్టిమేట్స్ వేసేసి టెండర్ కాల్ చేయగలమని, వితిన్ ది 2 ఆ 3 మంత్స్లో టోటల్ వర్క్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నామని ప్రణాళికలు కూడా చేస్తాం.